ఆయన ఆర్మీ హాస్పిటల్ కి ఆయన చూస్ చేసుకున్న హాస్పిటల్ ఎయిమ్స్ వద్దన్నారు, లేదా వైజాగ్ లో ఉన్న నేవల్ హాస్పిటల్ వద్దన్నారు, హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఉన్న హాస్పిటల్కి వెళ్తా అన్నారు. సరే, సుప్రీంకోర్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది, అక్కడ అడ్మిట్ చేశారు. ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మన టీటీడీలో ఉన్న ధర్మారెడ్డి గారికి, అక్కడేదో ఉన్న అధికారి కేపీ రెడ్డి గారు, అంటే సామాజిక వర్గాన్ని పరంగా వాళ్ళేదో కుమ్మక్కయ్యి నన్ను సిఐడి వాళ్ళకి అప్పచెప్పి కుట్ర చేశారు అని చెప్పి అక్కడున్న ఆఫీసర్ ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే వేర్ అబౌట్స్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్మీ ఆఫీసర్ ని ఎక్స్పోజ్ చేస్తూ, అదొక తప్పు. అండ్ ఆర్మీ హాస్పిటల్లో అక్కడ సర్వీస్ చేసే వాళ్ళ మోరల్ దెబ్బతీసేలాగా, వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీసేలాగా ప్రవర్తించడం ఆయన కంప్లైంట్ చేసుకోవచ్చు. రాజ్నాథ్ సింగ్ గారికి కంప్లైంట్ రాశారు, అది వ్యక్తిగతంగా చేసి ఉంటే పర్వాలేదు, కానీ దాన్ని మళ్ళీ మీడియాకి లీక్ చేయటం. అండ్ ఇంకోటి, రాధాకృష్ణ గారు మీరు అబ్జర్వ్ చేస్తారు, రాజద్రోహాన్ని, రాధాకృష్ణ గారు రాజద్రోహాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఆ సెక్షన్ ఏది ఉందో దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఈయన కూడా ఒక రాజు ఫ్యామిలీ కదా, ఈయన చెప్తున్నారు. డెమోక్రసీలో ఆంధ్రో ఒకటే, రాజు గాని ఇంకెవరైనా కానీ ఒకటే, కానీ రాజద్రోహం అంటే నాట్ అగేనెస్ట్ ద కింగ్, ఇట్ ఇస్ అగేనెస్ట్ ద స్టేట్. మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది మనం మనం పరిభాషలో తీసుకోవాల్సింది. రాజద్రోహం ఆయన రాజుగారికి అగేనెస్ట్ గా చేశాడని కాదు, కానీ ప్రభుత్వానికి అగేనెస్ట్ గా ఉన్న సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడనే దాని మీద కేసు పెట్టారు. కానీ నేను యాక్చువల్ గా రాజ్నాథ్ సింగ్ గారికి ఒక డిఫెన్స్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా నేను పర్సనల్ గా రాజ్నాథ్ సింగ్ గారికి కూడా లెటర్ రాశానండి. ఇది మా డిఫెన్స్ పర్సనల్ ఫ్యామిలీస్ కి డిఫెన్స్ పర్సనల్ మోరల్ దెబ్బతీసేలా ఉంది, అతను రాసిన లెటర్ని ఎంటర్టైన్ చేయదు. ఇప్పుడు ఆయన మీద ఇంకో కేసు పెట్టాలి, ఎందుకంటే నేను ఒక ఛానల్లో ధర్మారెడ్డి గారు వివరణ ఇచ్చారు. నేను ఆ పర్టికులర్ టైంలో ఆయన ఎలిగేట్ చేసిన టైంలో టీటీడీలో నేను పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నాను, అది లైవ్ ఉంది అండ్ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. నేను ఆ నెల మొత్తం ఎక్కడికి కదలనో కూడా కదలలేదు, నేను అది ప్రూవ్ చేసుకోగలను, మీరు ఎవరన్నా వస్తే నేను చూపించగలుగుతా అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. అలా ఏమన్నా నా మీద నా తప్పు అంటూ తేలితే నేను రాజీనామాకి సిద్ధపడ్డారు ఆయన. సో అలా సర్వీస్ లో ఉన్న వాళ్ళ మీద బట్టగాల్చి ముఖం మీద పడేసి మీరు క్లారిటీ ఇచ్చుకోండి అంటే తప్పు కదా. అండ్ డిఫెన్స్ హాస్పిటల్ మీద నువ్వు సైనికుడికి డిఫెన్స్ లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా కులాలని మతాలని ఆపాదించడం, నీ కోసం రేపు బోర్డర్ లో చనిపోతున్న సైనికుడు ఏ కులం వాడో మతం వాడో చూసి కాపాడతాడా, బుల్లెట్ తీసుకుంటున్నాడా, అలాంటి సైనిక అధికారుల మీద కూడా నిందలు పెట్టడం తన స్వార్థం కోసం, తన రాజకీయ పరపతి కోసం, తనకున్న పొలిటికల్ వెండెంట కోసం. అతని మీద ఇంకో కేసు కూడా పెట్టాలి. ఈ విషయం మీద ఖచ్చితంగా డిఫెన్స్ పర్సనల్ డెఫినెట్ గా కేసు పెట్టాలి. ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్. రైట్, ఒక కాల్ తీసుకుందాం. వెంకట గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి కార్తిక్ గారు, అలాగే బాలాగారికి రాధాకృష్ణ గారు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మన ఈయన రఘురామకృష్ణరాజు 124A అంటే రాజద్రోహం అంటే ఇప్పుడు రాజుల పరిపాలన కాదు, రాజ్యాలు లేవు అనేది ఉంది. అయితే దీనికి వివరంగా చెప్పాలి అని అంటే మనకు మహానుభావుడు చెప్పాడు, దేశం అంటే మనం ఏమనుకుంటాం అన్న దానికి వివరం చెప్పు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. అంటే ఇక్కడ రాజ్యం అనేది కూడా మన పదం కాదండి, అది ఒక లాటిన్ పదం, అంటే ప్రజల సమూహం అండి. ఆ ప్రజల సమూహాన్ని ఒక రాజ్యం అంటారు. ఆ రాజ్యాన్ని ఏలే వాళ్ళని అప్పుడు రాజులు ఏలేవాళ్ళు కాబట్టి రాజులు అనేవాళ్ళము, దాన్ని రాచరికం అనేవాళ్ళం. అంటే ప్రజెంట్ సిట్యువేషన్ లో మన ప్రజలను ఎవరు ఏలుతున్నారో ఆయనే రాజు అనుకోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ప్రధానమంత్రి అనుకోవచ్చు అండి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన మీద రాజద్రోహం కేసు వచ్చింది కాబట్టి 124A ని రద్దు చేయండి, ఇది రాచరిక ప్రభుత్వం కాదంటున్నారు కదా. మరి ఈయన మీద బ్యాంకులకి మోసం చేసిన కేసు ఉందండి, అంటే రేపు పొద్దున అన్ని రాష్ట్రాలకి గవర్నర్లకి పిఎంలకి మరి సిఎంలకి మరి ఎంపీలకి ఎమ్మెల్యేలకి లెటర్ రాస్తారేమో సార్, బ్యాంకులను మోసం చేస్తే అది పెద్ద కేసేం కాదు, మీరందరూ దాన్ని వ్యతిరేకించండి, ఆ కేసులు కొట్టేయమని చెప్పి మాట్లాడండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో బిల్లు పెట్టిన లెటర్ రాసినా గానీ మనం ఆశ్చర్యపో అవసరం లేదు. అయితే ఇందాక బాలాగారు మాట్లాడుతూ ఒక విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఎక్కడ మరి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఏ కులాలు కొట్టుకోలేదు, ఏ మతాలు కొట్టుకోలేదు కదా అని. అయితే ఇందాక రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఒక వివరాన్ని గుర్తు చేశారు, ఏమంటే ఆయన ఒక సామాన్య వ్యక్తి కాదు, ఎక్కడో సొంత
సభలో కూర్చొని మాట్లాడింది కాదు. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి కావాలని ఒక రత్తబండ ప్రోగ్రాం పెట్టి ఒక గంట కేటాయించుకొని ప్రతిరోజు కూడా కూర్చొని ఈ కులాల మధ్య మతాల మధ్య ఎందుకు కూర్చేస్తున్నారంటే, ఒక వ్యాక్సిన్ విషయంలో క్రిస్టియన్లకి వేసిన తర్వాతే మిగతా కులాలకి వేస్తారు అని ఒక ప్రభుత్వం మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో గందరగోళాన్ని సృష్టించి రాజ్యం అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత భావాన్ని తీసుకురావడం అనేది ఏమంటారండి, అది రాజద్రోహం కాదా? అంటే ఒక రాజ్యాన్ని ఒక ప్రభుత్వాన్ని కూలదేయాలని చేసే ప్రయత్నం కాదా ఇది? ఇది ఇది అర్థమైతే అది రాచరిక మరి అది 124A కరెక్ట్ అవుతుందా కాదనే అర్థం అవుతుందండి. ఇంకొక ఫైనల్ గా ఒక విషయం సార్, బాలాగారే ఒక టాపిక్ లో గుర్తు చేశారు ప్రెసిడెంట్ అంటే అత్యున్నతమైన పదవి అని. మరి అదే ప్రెసిడెంట్ అనే పదాన్ని గ్రామ సర్పంచ్ కు వాడుకుంటున్నారు, కొన్ని సంస్థల్లో వాడుకుంటున్నారు కదా, ఎందుకు కూర్చేస్తున్నానంటే ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదం అలా ఉండిపోతూ ఉంటుందండి. రాజ్యాలు లేవు కాబట్టి రాజద్రోహం లేదు అనుకోవడం అనేది తప్పు. అయితే ఒక చిన్న విషయం సార్, ఎందుకంటే కొత్తగా ఎవరన్నా ఈ టాపిక్ చూస్తే అసలు రఘురామరాజు ఏం మాట్లాడారో అర్థం కాదండి. దయచేసి మీకు ఇంత ముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా ఆయన టాపిక్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఉన్నాయండి, కొంచెం ప్రసారం చేస్తే చూసే వాళ్ళకు కూడా దాని మీద క్లారిటీ వస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బాలగారు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతి ఒక్క తీర్మానాన్ని కేంద్రం అమలు చేయాలి లేదా కేంద్రం దాని గురించి ఆలోచిస్తుంది బట్ అమలు చేయాలని ఎక్కడ లేదు. ఇప్పుడు కూడా మేబీ వీళ్ళు ఒకవేళ చేసిన ఈ సెక్షన్ రద్దు చేయండి అని చెప్పి మేబీ ఇది కూడా ఆధారంలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే ఇక్కడ అందరూ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, భారతదేశం అంటే యూనిఫైడ్గా తీసుకునే డెసిషన్ కాదండి. అన్ని రాజ్యాలు అంటే రాజ్యం అని మనం ఎందుకు అంటాం అంటే తెలుగులోనో లేకపోతే హిందీలోనో మనం మాట్లాడుకుంటాం రాజ్యం చెప్పేసి, బేసికలీ స్టేట్ అనుకోండి ఇంగ్లీష్లో. ఆల్ స్టేట్స్ కాంబినేషన్ డెసిషను, అమికబుల్ డెసిషను లేకపోతే అక్సెప్టబుల్ డెసిషన్ని యూనియన్ గవర్నమెంట్ తీసుకోవాలి. వీఆర్ ద పీపుల్ అన్నారు కానీ వీ ఓన్లీ ద పీపుల్ అనలేదు కాన్స్టిట్యూషన్లో. అంటే ఆల్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క అంశాలు అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చర్చించిన తర్వాతనే ఏదైనా కూడా పార్లమెంట్లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ తయారు చేసే చట్టాలు కానీ ఆ చట్టాలు అన్ని రాష్ట్రాలకి వర్తించే విధంగా ఉండాలి, అలానే ఆ చట్టాలు అన్ని రాష్ట్రాలకు ఈక్వాలిటీని ప్రొవైడ్ చేసే విధంగానే ఉండాలి తప్ప డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. డిస్క్రిమినేషన్ చూపిస్తుంది అన్నప్పుడు ఆ చట్టం అయితే ఇది ఐస్ ఆఫ్ లా, అది నిలబడదు, దాన్ని కొట్టేస్తారు కూడా సుప్రీంకోర్టులో ఒకవేళ కానీ ఆ ఛాలెంజ్ చేస్తే. నౌ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాని ప్రకారంగానే చూసుకుంటారా అని అనుకున్నప్పుడు ఇట్స్ అ డిబేటబుల్ టాపిక్ అండి, అది ఒక లెంతియెస్ట్ డిబేటబుల్ టాపిక్. సో దాన్ని మనము ఏ కోణంలోంచి ఏ కోణం తీసుకున్నా కూడా ఇంకో కొత్త కోణం వస్తూనే ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోణాలు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్పెసిఫికల్గా ఉన్న అంశానికి మరి ఈ సెక్షన్ని తీయడం రిపీల్ చేయడానికి బిల్లు పెడతారా, ఆ బిల్లు అమలు అవుతుందా అవదా అని మీరు ఒకసారి మనం చూసుకుంటే, నాకున్న అవగాహన ప్రకారము గత 70 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే నాకు తెలిసి ఈ సెక్షన్ని తీసేస్తారనేది నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే పాస్ట్ 70 ఇయర్స్ నుంచి పార్లమెంటేరియన్స్ ఉన్నారు, అదే పొలిటికల్ పార్టీస్లో నుంచి సర్వ్ చేస్తున్న పార్లమెంటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇది ఒక వెపన్ లాంటిది కాబట్టి డెఫినెట్గా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక ఎంపీకి ప్రాబ్లం వచ్చింది కదా, రేపు మాకు కూడా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి మిగతా ఎంపీస్ అందరూ ఫీల్ అవుతారు అని అనుకుంటే అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా అని నాకు డౌట్ కూడా ఉంది. అసలు వాస్తవంగా ఎంపీలకి నిజంగా లోకల్లో ఆ యొక్క నిజ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలుసా అంటే తెలియదనే మనం చెప్పుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన ఏ రోజైనా మార్కెట్కి వెళ్ళి బుట్ట పట్టుకొని కూరగాయలు కొని ఎంత రేటు ఉన్నా ఏంటని ఆయనకు తెలుసా? ఆయన దగ్గర ఉన్న వర్కరో లేకపోతే పిఎనో లేకపోతే ఇంకోరో మేడం ఆర్డర్ వేశారు, సార్ ఆర్డర్ వేశారు, బయటకు వెళ్తారు, తీసుకొస్తారు, ఇస్తారు, దట్స్ ఇట్. ఆయనకు అంతే తెలుసు తప్ప రియాలిటీగా ఉన్న ప్రాబ్లమ్స్, మార్కెట్ వెళ్ళడానికి ఆటో ఎక్కాలి, 10 రూపీస్ టికెట్ ఫేర్ పే చేయాలి, దిగాలి, అక్కడ క్రౌడ్ ఉంటారు, దొబ్బుకోవాలి, తోపులాటలు జరుగుతాయి, ఒకరు ఏదో ఒక మాట అంటారు, వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ప్రజానాయకులు ప్రజాపాలకులు ఎవరవ్వాలి? ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు రావాలి. కానీ ఈరోజు అది లేదు కదా.
క్యాపిటలిస్ట్ లో డబ్బులు ఉన్న వాళ్ళో లేకపోతే ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళో లేకపోతే బిజినెస్ మ్యాన్సో లేకపోతే యూకే నుంచో యుఎస్ఏ నుంచో వచ్చిన వాళ్ళో ప్రజలందరూ ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ ఒక ఫోబియాలో ఉండిపోయారు వావ్ అనే ఫోబియాలో ఎడ్యుకేషన్ ఉంటేనే పాలిటిక్స్ లోకి రావాలనుకునే ఫోబియా ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది నోయింగ్ ద థింగ్స్ పాలిటిక్స్ అనేది నోయింగ్ ద ప్రాబ్లమ్స్ రైట్ పబ్లిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి అతను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాపర్గా తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేయడానికి ఉన్న నాలెడ్జ్ ఉంటే చాలు ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ రీడింగ్ ఆఫ్ బుక్ అది మన పబ్లిక్ అర్థం చేసుకోకుండా ఏమైపోయిందంటే పాపం అందరూ కూడా ఒక కేటగిరీలోకి వెళ్ళిపోయారు సైకలాజికల్ డైవర్షన్ ఆఫ్ కేటగిరీకి వెళ్ళిపోయారు ఆ మూలాలోకి వెళ్ళినా కూడా ఎవరు యాక్సెప్ట్ చేసేంత ధైర్యం ఎవరి దగ్గర లేదనమాట ఎప్పట్లో రైట్